సినీ కథానాయికి సమంత ఇక సినిమా ఫీల్డ్కి గుడ్ బై చెప్పబోతుందా అంటే అవునని అంటున్నాయి కొన్ని వర్గాలు సమంత ప్రయాణం చూస్తే రెండు వేల పదో సంవత్సరం తెలుగులో ఏ మాయి చేసావే సినిమాతో కెరియర్ ప్రారంభించిన సమంత త్వరలోనే తన డైలాగ్ డిక్షన్తో ఫేమస్ అయ్యి ఎంతోమంది అగ్రనాయకులతో నటించి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఒక మంచి నటిగానే కాకుండా మంచి మానవత్వ విలువలు కలిగిన వ్యక్తిగా కూడా ఆమెకి ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది తర్వాత హీరో నాగచైతన్యతో వివాహం జరగడం ఆ తర్వాత వాళ్ళిద్దరికి కొన్ని మనస్పర్ధలు వచ్చి వాళ్ళు పరస్పర అంగీకారంతో విడిపోయిన తర్వాత సమంత ఆరోగ్యం వచ్చి దెబ్బతింది మయోసైటిస్ అనే వ్యాధితో చాలా ఇబ్బందులు పడి హాస్పిటలైజ్ అయింది దాని తర్వాత ఆవిడకి చాలా కాలం పాటు రెస్ట్ తీసుకుంది రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో ఆవిడ బిజీ అయింది ఇప్పుడు ప్రస్తుతం ఖుషి సినిమా విజయ్ దేవరకొండతో అవి నటిస్తోంది త్వరలోనే ఆ సినిమా షెడ్యూల్ అంతా కూడా పూర్తవుతుంది ఇక దాని తర్వాత ఆమె పెద్ద హీరోలతో తప్ప చిన్న హీరోలతో సినిమా చెయ్యను అని చెప్పిందని చెప్పి వార్తలు షికారులు చేశాయి ఇది గతంలో అంటే ఓ సుమారుగా మూడు నాలుగు నెలలు క్రితం వచ్చినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వార్తలు ఏంటంటే చిన్న హీరోలతో నేను చేయను పెద్ద సినిమాలు అది కొంచెం లేట్ అయినా సరే వాళ్ళతోనే చేస్తాను ఏడాదికి ఒకటైనా రెండైనా పెద్ద హీరోలతోనే చేస్తాను అని చెప్పి అయితే ఇప్పుడు ఆవిడకు ఉన్నటువంటి మయోసైటిస్ వ్యాధి వలన ఆవిడ వ్యాధి బారిన పడిన తర్వాత ఆవిడ రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం కోలుకుంది మళ్ళీ ఇప్పుడు రెస్ట్ లేకుండా చేయడం వల్ల ఆవిడ కొంతకాలం అంటే కనీసం ఒక సంవత్సరం కాలమైనా సరే అటు పెద్ద హీరోలతో కానీ చిన్న హీరోలతో గాని ఎవ్వరితోని కూడా చేయకుండా ఆవిడ రెస్ట్ తీసుకుని తర్వాత వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అసలు సినిమాలు చేయాలా లేకపోతే పూర్తిగా సినిమాల నుండి నిష్క్రమించాలా అనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి చిత్ర పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు వార్త చక్కర్లు కొడుతోంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి